నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో హైలైట్ సీన్ గా నిలిచింది అభిజిత్ అలాగే కుమార్ సాయి అఖిల్ మధ్య జరిగిన వివాదం. అయితే నిజానికి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హ్యూమన్స్ అలాగే రోబోట్ టాస్క్ల మధ్య జరిగిన గొడవల గురించి హ్యూమన్స్ ని దులిపడేస్తాడేమో అనుకున్నారు, కానీ అలా కాకుండా చాలా ఫన్నీగా తీసుకుని అందరి మీద ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేశాడు నాగార్జున. అదంతా బానే ఉంది, కానీ ఆ తర్వాత కుమార్ సాయి అలాగే అభిజిత్ విషయంలో మాత్రం ఎక్కడ ఎవరిది తప్పు అనే విషయంలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుమార్ సాయిని మొదటిగా నాగార్జున పిలిచి ఈ ఇంట్లో ఎవరు ఫేక్ గా అనిపిస్తున్నారు అని అడగగానే వెంటనే అభిజిత్ అని చెప్పాడు కుమార్ సాయి. ఇదే కుమార్ సాయి లాస్ట్ వీక్ బెస్ట్ పర్సన్ ఎవరు అంటే హీరో అని అభిజిత్ నెత్తి మీద క్యాప్ పెట్టాడు. అయితే కుమార్ సాయి చెప్పిన వర్షన్ ఏంటి అంటే నన్ను అభిజిత్ దెప్పి పొడుస్తున్నాడు, లాస్ట్ నిన్ను నేను నేను షిప్ ఎక్కినప్పుడు అంటే బోట్ టాస్క్ లో నామినేషన్స్ టాస్క్ లో నేను నిన్ను సపోర్ట్ చేశాను, అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని 24 గంటలు నన్ను దెప్పి పొడుస్తున్నాడని, అంతేకాకుండా హ్యూమన్స్ అలాగే రోబోల టాస్క్ లో ఏ లూజు నువ్విట్రా అంటూ, అలాగే రెండవది కళ్యాణి గారి కన్నా నీకు నోరు ఎక్కువ ఉంది అంటూ నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నాడని చెప్పాడు. అయితే అదేముంది, చిన్న ఫ్రెండ్షిప్పే కదా అని మీరు అనుకోవచ్చని, కానీ అభిజిత్ అఖిల్ విషయంలో దేని గురించి అయితే బాధపడుతున్నాడు, మళ్ళీ సేమ్ అదే తప్పు నా విషయంలో చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కుమార్ సాయి ప్రశ్నించాడు. నిజానికి అఖిల్ విషయంలో జరిగింది ఏంటి అంటే అభిజిత్ అలాగే అఖిల్ మధ్యన జరగలేదు, కానీ అభిజిత్ అక్కడ అంటే లాస్య ఇంకా సుజాత హారికల దగ్గర అభిజిత్ నన్ను ఇలా రారా అంటూ అమర్యాదగా పిలిచాడని, నాకన్నా వయసులో దాదాపుగా 6 ఏళ్ళు చిన్నవాడు అఖిల్ అలాగే నా తమ్ముడు లాంటి వాడు, అలాంటి వాడు అలాగా అమర్యాదగా నన్ను రా అని పిలవటం నాకు నచ్చలేదు అంటూ అభిజిత్ పాత రోజుల్లోనే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని దేవి కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ ఎవరిది తప్పు అనే విషయంలోకి వచ్చినట్టయితే అభిజిత్ది తప్పు అని కాసేపు అనుకున్నట్టయితే తనేదో చనువు కొద్ది ఏదో ఫ్రెండ్ కొద్ది అని ఉండుంటాడు. అయితే అక్కడ అభిజిత్ తప్పు అక్కడ ఉండుంటే ఇక్కడ కుమార్ సాయిది కూడా ఒక రకంగా తప్పనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే అభిజిత్ ఆ రకంగా మాటలు జారినప్పుడు అభిజిత్ దగ్గరికి నేరుగా వెళ్ళి అభిజిత్ నువ్వు ఇలా అనటం నాకు నచ్చలేదు సారీ అని తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోయి ఉండేది, కానీ స్క్రీన్ స్పేస్ కోసమో లేకపోతే వేరే విధానం కోసమో తెలియదు కానీ కుమార్ సాయి నేరుగా వెళ్ళి నాగార్జున ముందే బయటపెట్టేశాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న గేమ్ స్ట్రాటజీ ఇదే అని తెలుస్తుంది. ఏమని అంటే వాళ్ళకి జరిగిన తప్పులు కానీ లేకపోతే వాళ్ళకి జరిగిన గొడవ కానీ వాళ్ళకు వాళ్ళు తేల్చుకోకుండా నేరుగా వెళ్ళి నాగార్జున ముందు బయటపెడుతున్నారు. అయితే అక్కడ చచ్చినట్టు వాళ్ళు తప్పు ఒప్పుకోవటమో లేకపోతే గొడవ జరగటమో లేకపోతే స్క్రీన్ మొత్తం మీద ఒకళ్ళకి న్యాయం జరగకుండా జరుగుతుంది. అభిజిత్ ఆ రకంగా తనను అనటం తనకు నచ్చకపోతే మొదటగా కుమార్ సాయి అభిజిత్ కి చెప్పి ఉండాల్సింది. అలా చెప్పకుండా అఖిల్ ని మధ్యలోకి తీసుకొచ్చి పెట్టడం వల్ల అటు అఖిల్ కి అభిజిత్ కి ఉన్న గొడవ ఇంకాస్త ముదిరిపోయింది. అయితే మరి మీ దృష్టిలో అభిజిత్ కరెక్టా, కుమార్ సాయి కరెక్టా, అభిజిత్ కుమార్ సాయిని అలా అనడం కరెక్టా, లేకపోతే కుమార్ సాయి అందరి ముందు అభిజిత్ గురించి అలా చెప్పడం కరెక్టా అనేది మా కామెంట్ సెక్షన్ లో తెలిపారనుకోండి, అప్పుడు మేము పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇంకాస్త బాగా ఇవ్వగలం.